బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగి ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కు ప్రముఖుల నుంచి పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ మళ్లీ త్వరగా కోలుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. మంత్రి సీతక్క షబ్బీర్ అలీతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం ఆసుపత్రి ఎండీ జి సురేందర్ రావు, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు, డాక్టర్ జి దేవేందర్లతో కేసీఆర్ ఆరోగ్యంపై చర్చించారు. అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను సీఎం కలుసుకోగా కేటీఆర్ భుజం తట్టి రేవంత్ కు ధైర్యం చెప్పారు. ఆసుపత్రి బయట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించామని, ఆయన త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నామని, మంచి పాలన అందించడానికి ఆయన సలహాలు అవసరమని అన్నారు. అయితే సీఎం రేవంత్ కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బద్ధశత్రువులుగా కనిపించడం, ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ పరిణామం కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఈ సందర్భాన్ని ఆసక్తిగా పరిశీలించాయి. పరిధి దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇప్పుడు ఈ పరామర్శను పరిశీలకులు సైతం రకరకాల కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెట్టింది, అక్రమ కేసులు పెట్టి వేధించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ను ఇలా రేవంత్ రెడ్డి పరామర్శించడానికి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అర్థం చేసుకోగలరు, లేదా అసలు ఏదైనా వ్యూహంలో భాగంగానే ఈ పని చేశారా అనే భావనలు చర్చకొస్తున్నాయి. అసలు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ను కనీసం అభినందించని కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడం ఏమిటి అంటూ కొందరంటుంటే, అలా పరామర్శించి కేసీఆర్ అహంకారంపై రేవంత్ దెబ్బ కొట్టారని కొందరంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. వీరిలో కాంగ్రెస్ పైన ప్రేమ, రేవంత్ రెడ్డి పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రేవంత్ చేసిన ఈ పని అణగారిపోతున్న రాజకీయ విలువలకు ప్రాణం పోసినట్లుగా కొందరు విశ్లేషిస్తుంటే, ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే అన్నట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి క్షణం నిప్పులు చెరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి సమాజానికి ఏం సందేశం ఇచ్చారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే లెక్కలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగిన కార్యకర్తలు కొందరు ఇప్పుడు రేవంత్ కేసీఆర్ ను పరామర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జుట్లు పీక్కుంటున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ ను సోషల్ మీడియాలో కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలతో పాటు విలువలు కూడా ఉండాలని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ను భుజాల మీద మోసిన కార్యకర్తలు పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చిన రేవంత్ చంద్రబాబు లోకేష్ కి రిప్లై అయితే ఇవ్వలేదు. ఇది కూడా ఏదైనా వ్యూహంలో భాగమా అనేది కూడా చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేలా కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లింది. అయితే రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు జరిగే పరిణామాలను ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనేలా ప్రచారం చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ఏపీ నేతలతో ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేమో, రేవంత్ రెడ్డి అనుకో తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ విలువల పేరిట రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరతీస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు వెలికి తీసే విషయంలో మాత్రం రేవంత్ కరకుగా కఠినంగా ఉండాలని పరిశీలకులు అంటున్నారు. సామాన్య ప్రజలు అదే కోరుకుంటున్నారు.